హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ భగత్ సింగ్ పుట్టినరోజు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో పంజాబ్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈయన జన్మించారు ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసినటువంటి వ్యక్తి మనం చూస్తే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్లో ఈయన ఒక మెంబర్గా ఉన్నారు మరి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఆర్ఏని స్టార్ట్ చేసింది ఎవరు సచీంద్రనాథ్ సన్యాల్ అవునా సచీంద్రనాథ్ సన్యాల్ మరి దీంట్లో ఈయన కూడా ఒక మెంబర్గా ఉన్నారు అంతేకాదు సచీంద్రనాథ్ సన్యాల్కి ఇటు చంద్రశేఖర్ ఆజాద్ అలాగే భగత్ సింగ్ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయి ఉన్నటువంటి పీపుల్ కూడా అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భగత్ సింగ్ లాహోర్కి రిటర్న్ అయిపోయిన తర్వాత ఒక సభని నిర్వహించారు అదే నౌ జవాన్ భారత్ సభ అన్నటువంటిది జవాన్ భారత్ సభ అన్నటువంటిది అంతేకాదు నైన్టీన్ ట్వంటీ సిక్స్లో భగత్ సింగ్ సోహాన్ సింగ్ జోస్ అన్నటువంటి వ్యక్తితో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుని వర్కర్స్ అండ్ పీజన్స్ పార్టీ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది అట్లానే నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఏం జరిగింది కాకోరీ కాన్స్పిరసీ కేసు ఏదైతే ఉందో అందులో ఫస్ట్ అరెస్ట్ చేసి ఛార్జెస్ చేసింది ఎవరి మీద అంటే భగత్ సింగ్ మీదనే మరి భగత్ సింగ్ ఈ హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఏదైతే హెచ్ఆర్ఏ అన్నటువంటిది ఉందో ఈ హెచ్ఆర్ఏ పేరుని మార్చారు ఏమని హెచ్ఎస్ఆర్ఏ హెచ్ఎస్ఆర్ఏ అంటే హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని చెప్పేసి పంజాబ్లో అయితే నవజవాన్ భారత్ సభ అన్నటువంటిది దీన్ని రీప్లేస్ చేసింది కూడా అంతేకాదు లాలా లజ్పతి రాయ్ చనిపోయిన తర్వాత దానికి రివెంజ్గా భగత్ సింగ్ మరియు వాళ్ళ యొక్క అసోసియేట్స్ కొంతమందిని అక్కడ జేమ్స్ ఏ స్కాట్ అని ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉంటారు అతన్ని అసాసినేట్ చేయటం జరిగింది సో వీటన్నింటి నేపథ్యంలో మనం భగత్ సింగ్ గురించి చదువుకుంటాం అట్లానే ప్రతి సంవత్సరం మార్చ్ ట్వంటీ థర్డ్ని మనం మార్టైర్స్ డేగా జరుపుకుంటాం భగత్ సింగ్ అలాగే సుఖదేవ్ మరియు రాజ్గురు వీళ్ళ యొక్క ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ట్రిబ్యూట్ని మనం మాటర్స్ డేగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మరి భగత్ సింగ్ యొక్క పబ్లికేషన్స్ ఏంటి అన్నటువంటిది ఒకసారి మనం కనుక గుర్తు తెచ్చుకుంటే వై యామ్ అన్ అథిస్ట్ అండ్ ఆటోబయోగ్రఫికల్ డిస్కోర్స్ అన్నటువంటిది ఈయన రాశారు అలానే ద జైల్ నోట్బుక్ అండ్ అదర్ రైటింగ్స్ని కూడా ఈయన రాయటం జరిగింది నెక్స్ట్ చూడండి మనం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీని ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేసి జరుపుకుంటాం ఏంటి ఇక్కడ అంటే మనకి మన సొసైటీలో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి యాక్సెస్ అన్నటువంటిది అందరికీ ఉండాలి ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అన్నటువంటిది ఉండాలి మన డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేసుకునేలాగా ఉండాలి అలానే ఒక ఇన్క్లూజివ్ నాలెడ్జ్ సొసైటీస్ని బిల్డ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని రిమైండ్ చేస్తూ చేసుకునేటటువంటి అకేషన్ ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది సో ఎప్పుడు జరుపుకుంటాం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నెక్స్ట్ చూడండి ఇక్కడ మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అన్నటువంటిది ఒకటి రిలీజ్ అయింది మరి ఈ నేపథ్యంలో అసలు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని ఎవరిస్తారు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది ఇస్తుంది అనమాట రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి దీన్ని ఇస్తూనే ఉంది సో మన భారతదేశంలో లేబర్ ఫోర్స్ యొక్క డేటా ఎంత అవైలబుల్గా ఉంది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ అన్నటువంటివి ఎలా ఉంటూ ఉన్నాయి దీనికి సంబంధించి కరెంట్ వీక్లీ స్టేటస్ అనేసి యూజువల్ స్టేటస్ అనేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట మరి అయితే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉందో దీంట్లో కొన్ని ఇండికేటర్స్ అన్నటువంటివి ఉంటాయి అంటే ఏంటి ఈ సర్వే నిర్వహించేటప్పుడు కొన్ని ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకుంటారు కదా అవి ఏంటి అంటే ఒకటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నటువంటిది ఏంటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్లో లేబర్ ఫోర్స్కి సంబంధించి ఎంతమంది పర్సంటేజ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ లేబర్ ఫోర్స్ అంటే ఏంటి లేబర్ ఫోర్స్ అంటే వర్క్కి అవైలబుల్గా ఉన్నటువంటి వాళ్ళు లేదా వర్క్ కోరుకుంటున్నటువంటి వాళ్ళు లేదా వర్క్ చేస్తున్నటువంటి పీపుల్ ఎంతమంది ఉన్నారు అన్నట్టుగా రెండవది వచ్చేసరికి వర్కర్ పాపులేషన్ రేషియో అంటాం అంటే ఏంటి పాపులేషన్లో ఎంతమంది ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళని వర్కర్స్ పాపులేషన్ రేషియో అంటాం మూడవది వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే లేబర్ ఫోర్స్లో ఉన్నటువంటి ఎంతమంది పర్సన్స్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు వాళ్ళ పర్సంటేజ్ ఎంత అన్నటువంటిది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కిందికి వస్తుంది ఇది కాకుండా కరెంట్ వీక్లీ స్టేటస్ అని ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ లాస్ట్ సెవెన్ డేస్ పీరియడ్లో మనకి ఈ డేటా అన్నటువంటిది ఎలా ఉంది సర్వే చేపట్టినప్పుడు అన్నట్టుగా మనం ఆ యాక్టివిటీ స్టేటస్ని డిటర్మైన్ చేసేదే కరెంట్ వీక్లీ స్టేటస్ అన్నటువంటిది మరి ఈ సర్వేని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది చేపడుతుంది ఇది దేని కింద ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఇది పనిచేస్తుంది మరి ఇప్పుడు ఏమైంది అంటే మన దేశంలో పట్టణాల్లో చూడండి కరెంట్ వీక్లీ స్టేటస్ ప్రకారం నిరుద్యోగిత రేటు ఎలా ఉంది అన్నటువంటిది ఇక్కడ ఇచ్చారనమాట బట్ మనకి కీ ఫైండింగ్స్లోకి వచ్చేసరికి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ పదహైదు సంవత్సరాలు లేదా అబోవ్ పర్సన్స్కి సంబంధించి ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అన్నటువంటిది సిక్స్టీ పాయింట్ వన్ పర్సెంట్ ఉందన్నమాట అలానే రెండవది వర్కర్ పాపులేషన్ రేషియో వర్కర్ పాపులేషన్ రేషియోకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది త్రీ పాయింట్ టూ పర్సెంట్ అన్నటువంటిది ఉందన్నమాట ఇది పదహైదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో అందులోనూ మనకి ఏంటి అంటే ఈ పీరియడ్లో ఇంత ఉంది ఈ పీరియడ్లో ఇంత ఉంది అన్నట్టుగా మళ్ళీ డిఫైన్ చేస్తారు బట్ మేజర్గా ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కర్ణాటక సీఎం అయినటువంటి సిద్ధారామయ్య ఈయన మీద లోకాయుక్త అన్నటువంటిది కేసు ఫైల్ చేయటం జరిగింది లోకాయుక్త పోలీసులు కేసు ఫైల్ చేశారనమాట మరి ఈ నేపథ్యంలో మనకి అసలు ఎందుకు ఇది కంటెక్స్ట్లో ఉంది ఈ స్కామ్ కేసు ఏంటి అసలు కర్ణాటక హైకోర్టు ఏం డిసైడ్ అయింది దాని ఎఫెక్ట్ ఎలా ఉంది ఇది మనకి తెలియాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైంది అంటే ముడా లేదా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఉంది మరి దాని యొక్క అభివృద్ధి పనుల కోసం అని చెప్పేసి ఈయన యొక్క భార్య సిద్ధారామయ్య యొక్క భార్య తన ల్యాండ్ని ఇవ్వాల్సి వచ్చింది సో ఇచ్చినందుకు కంపెన్సేటరీగా ఇంకొక పద్నాలుగు చిన్న చిన్న సైట్స్ని ఆమెకి ప్రొవైడ్ చేశారు ఈ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరి ఇక్కడ గొడవ ఏంటి అని చూస్తే ఆ పద్నాలుగు సైట్స్ కూడా ఎక్కువ వాల్యూ ఉన్నటువంటివి ఈయన చెప్పటం వల్లే ఆమెకి ఈ అథారిటీ అన్నటువంటిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నటువంటిది ఆ ల్యాండ్స్ని కేటాయించింది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్కామ్ కేసు అనమాట సో కరప్షన్ అన్నటువంటిది ఇక్కడ జరిగింది అన్నట్టుగా మనం దీని ద్వారా దాదాపు యాభై ఆరు కోట్ల రూపాయలు ఎక్కువ ఆమెకి ఇచ్చినట్టుగా అనేసి ఇదనమాట మరి దీంట్లో ఇప్పుడు ఏమైంది అంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఇది కాకుండా మనకి సిఆర్పిసి పేరేంటి ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు వీటి ప్రకారం ఇప్పుడు ప్రొసీడింగ్స్ అన్నటువంటివి చేపట్టబోతున్నారు మరి ఇక్కడ ఏమైంది అంటే ఆ రాష్ట్ర గవర్నర్కి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యాక్టివిస్టులు వెళ్ళి ఇలా జరిగింది మీరు చర్య తీసుకోండి అని చెప్పినప్పుడు గవర్నర్ లోకాయుక్తకి చెప్పారనమాట ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నట్టుగా గవర్నర్ ఆమోదించారు దానికి కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమనింది గవర్నర్కి కూడా కొన్ని డిస్క్రిప్షనరీ పవర్స్ అన్నటువంటి ఉంటాయి ప్రతిసారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టే చేయాల్సినటువంటి అవసరం లేదు సో గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అన్నట్టుగా అక్కడి హైకోర్టు అన్నటువంటి తేల్చి చెప్పింది దాంతో లోకాయుక్త పోలీసులు ఈయన మీద కేసు అన్నటువంటిది నమోదు చేయడం ప్రొసీడింగ్స్ అన్నటువంటివి స్టార్ట్ చేయటం జరుగుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ అన్నటువంటిది ఏంటి గవర్నర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ని ఇస్తారు కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి అది ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఏమైనా ఫంక్షన్స్ ఆయన లేదంటే ఆమె యొక్క డిస్క్రిప్షన్ మేరకు తీసుకున్నట్టయితే అవి దీని పరిధిలోకి రావు సో గవర్నర్కి కూడా కొన్ని డిస్క్రిప్షనరీ పవర్స్ అన్నటువంటివి ఉంటాయి అవి కంపల్సరీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తేనే చేయాలనేసి ఏం లేదు సో అలాంటి నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి అన్నటువంటిదే ఈ న్యూస్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన దేశంలో ఇప్పుడు అత్యధికంగా యువ శక్తి ఉంది డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం సో అత్యంత యువ జనాభా ఉన్నటువంటి దేశంలో మన భారతదేశం ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు యావరేజ్ ఏజ్ మన భారతదేశం యొక్క యావరేజ్ ఏజ్ మరి అలాంటి నేపథ్యంలో మన దేశంలో వయోధికుల సంఖ్య పెరుగుతూ ఉంది ప్రస్తుతం యూరప్ జపాన్ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నాయి వాళ్ళ యొక్క పాపులేషన్లో వయోధికుల సంఖ్య అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది మరి ప్రస్తుతం మన భారతదేశంలో అరవై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళ సంఖ్య సుమారు పది కోట్ల వరకు ఉంది కానీ రెండు వేల యాభై వచ్చేసరికి అది ఇరవై నాలుగు కోట్లకు చేరుకుంటుంది అంతేకాదు రెండు వేల వందవ సంవత్సరానికి వచ్చేసరికి ఆ సంఖ్య ఇంకొక మూడింతలు అవుతుంది అనేసి అంచనా మరి ఆ నేపథ్యంలో అసలు వయోధికులు ఇంతమంది పెరగటానికి రీజన్స్ ఏంటి అంటే ఒకటి జీవన ప్రమాణాలు అన్నటువంటివి ఉన్నాయి ఆరోగ్య వైద్య రంగంలో పరిశోధన వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి అలాగే సంతాన సాఫల్య సామర్థ్యం అన్నటువంటిది తగ్గిపోతూ ఉంది మనకి నైన్టీన్ సిక్స్టీస్లో మహిళల సంతానం కనీసం మంది అలా ఉంటే ఇప్పుడు రెండుకు పడిపోయింది అదొకటి మరి వీటి వల్ల ఏమవుతుంది ఇప్పుడు వయోధికుల సంఖ్య అన్నటువంటిది పెరుగుతోంది మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే జీవన ప్రమాణాలు సౌకర్యాలు పెరుగుతూ ఉంటే వయసు పైబడినటువంటి వాళ్ళు పనిచేసే కాలం కూడా పెరుగుతూ వస్తుంది అంటే ఏంటి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ అన్నటువంటిది పెరుగుతుంది పోనీ సరైన యువశక్తి లేకపోవటం వల్ల ఉద్యోగ విరమణ వయసులను పెంచుతూ వస్తూ ఉండేటటువంటి ప్రయత్నాలు చాలా దేశాలు చేస్తూ ఉన్నాయి రీసెంట్గా చైనా కూడా అదే ప్రయత్నం చేసింది అలాగే ఈ వయోవృద్ధుల పెరుగుదల వల్ల ఆరోగ్య సంరక్షణ అన్నటువంటిది కీలకమవుతుంది దాని మీద ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది అలాగే వాళ్ళ పెన్షన్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి ఉత్పాదనలో యువశక్తి తగ్గుతోంది అంటే దాని ప్రభావం ఆ ఉత్పాదన మీద కూడా ఉండేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది సో ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష అంటే క్యాపిటల్ పనిష్మెంట్ని నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేసి ఇవ్వటం అంటే ఇక్కడ ఒకటి గమనించాలి నైట్రోజన్ గ్యాస్ అన్నటువంటిది ఏం చేస్తుంది హైపాక్సియాకి గురి చేస్తుంది హైపాక్సియా అంటే ఆక్సిజన్ తక్కువైపోవటం లేకపోవటం దాంతో అన్కాన్షియస్లోకి వెళ్ళి ఈవెన్చువల్గా డెత్ అన్నటువంటిది వస్తుందన్నమాట సో ఇక్కడ ఏం చేస్తారు ఒక ఇండివిడ్యువల్ని తీసుకొని ఒక సీలింగ్ ఛాంబర్లో లేదంటే ఒక ఫేస్ మాస్క్ లాంటివి పెట్టేసి దాని త్రూ నైట్రోజన్ గ్యాస్ని అతనికి పంప్ చేస్తారనమాట అప్పుడు ఆ పర్సన్ నైట్రోజన్ని పీల్చే కొద్దీ అది ఆక్సిజన్తో రీప్లేస్ అవుతూ వస్తుంది లంగ్స్లో దానివల్ల ఆక్సిజన్ అన్నటువంటి తగ్గిపోయి బ్లడ్స్ బ్లడ్ స్ట్రీమ్స్లోను అలాగే బ్రెయిన్లో కూడా ఆక్సిజన్ అన్నటువంటి తగ్గుతూ తగ్గుతూ రావటం వల్ల అతను అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతారు ఈవెన్చువల్గా డెత్ అన్నటువంటిది వస్తుంది మరి ఫస్ట్ టైం నైట్రోజన్ గ్యాస్ని ఉపయోగించి మరణశిక్ష విధించింది ఏ దేశంలో యుఎస్ఏలోనే నైన్టీన్ ఎయిటీ టూలో ఫస్ట్ టైం ఇలా నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేశారనమాట సో ఇక్కడ క్యాపిటల్ పనిష్మెంట్కి అంటే మరణశిక్షకి నైట్రోజన్ గ్యాస్ అమలు చేయటం అన్నటువంటిది ఎథికల్గా కరెక్టేనా అన్నటువంటి క్వశ్చన్ అంటే ఇక్కడ మోరల్ ఆస్పెక్ట్స్ అట్లానే లీగల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చూడాలి ఆల్రెడీ యుఎస్ఏలో ఇలా నైట్రోజన్ గ్యాస్తో మరణశిక్ష రీసెంట్గా విధించిన తర్వాత దాని మీద చాలా చర్చ అయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మరణశిక్షని అమలు చేస్తూ ఉన్నారు అక్కడ కోర్టు ఓకే అని చెప్పేసింది అన్నమాట అలా మనం నార్మల్గా విషపూరిత ఇంజక్షన్స్ని వాడుతూ మరణశిక్షను అమలు చేస్తూ ఉంటారు మరి దాని నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అలా కాకుండా నైట్రోజన్ గ్యాస్ని ఉపయోగించి ఇక్కడ మరణశిక్షని అమలు చేశారు నెక్స్ట్ చూడండి హెస్బుల్లా కేంద్ర కార్యాలయం మీద ఇజ్రాయెల్ దాడి చేయటం జరిగింది మరి ఈ దాడిలో నజ్రల్లా నజ్రల్లా ఎవరు హెజ్బుల్లా అధిపతి అనమాట ఈయన్ని లక్ష్యంగా చేసుకొని దాడిని చేశారు మరి ఈ దాడిలో ఇతను ఉన్నారా లేదా అన్నటువంటిది మనకి స్పష్టంగా తెలీదు మనకి ఎగ్జామ్కి అవసరం లేదు కూడా మనకి ఏం ఇంపార్టెంట్ అంటే హెజ్బుల్లా హెజ్బుల్లా అన్న మిలిటెంట్ గ్రూప్ ఏ దేశానికి సంబంధించినటువంటిది లెబనాన్ మరి ఇటు లెబనాన్కి సంబంధించిన హెస్బుల్లాకి ఇటు ఇజ్రాయెల్కి మధ్య దాడులు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇంకోవైపు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య దాడులు అన్నటువంటివి ఉన్నాయి ఇంకోవైపు యమన్కి సంబంధించిన హౌతి రెబల్స్కి ఇజ్రాయెల్కి మధ్య దాడులు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి మరి వీటన్నింటి నేపథ్యంలో ఆ ప్రాంతం యొక్క మ్యాప్ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట నెక్స్ట్ చూడండి జపాన్ ప్రధాన మంత్రి అయినటువంటి పుమియో కిషిదా ఈయన వారసుడిగా మాజీ రక్షణ మంత్రి అయినటువంటి షిగెరు ఇషిబా ఈయన ఎన్నికయ్యారనమాట మరి అక్కడ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఈతను విజయం సాధించారు దాంతో ఈ అక్టోబర్ ఒకటో తేదీన ఇషిబా ఆ దేశ నూట రెండవ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతు ఉన్నారు సో ఇప్పుడు జపాన్ కి కొత్త ప్రధాని రాబోతు ఉన్నారు జపాన్ పిఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారు షిగెరు ఇషిబా షిగెరు ఇషిబా జపాన్కి కొత్త పిఎం అనమాట అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నెక్స్ట్ చూడండి కేరళలో ఇంకో మంకీ పాక్స్ కేసు అన్నటువంటిది నమోదైంది అంటున్నారు మరి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్ అన్నటువంటి డిసీజ్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజ్ అన్నటువంటి టాపిక్లో దీని గురించి అడగచ్చు సో మంకీ పాక్స్ అన్నటువంటిది వైరస్ ద్వారా సంక్రమిస్తుంది మంకీ పాక్స్ వైరస్ ద్వారా ఇది వ్యాపిస్తుంది అలాగే మంకీ పాక్స్ అన్నటువంటిది ఒక జూనోటిక్ డిసీజ్ జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది సో ఇక్కడ మంకీ అని ఉంది కదా అని మంకీస్ ద్వారా మాత్రమే కాదు బ్యాట్స్ ద్వారాను ర్యాట్స్ ద్వారా కూడా ఇది ఒకదాని నుంచి ఇంకొకళ్ళకి సంక్రమించవచ్చు అనమాట అలాగే ఇలా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిన తర్వాత మనుషుల నుంచి మనుషులకు కూడా మంకీ పాక్స్ అన్నటువంటిది సంక్రమించవచ్చు సో మనకి స్మాల్ పాక్స్ ఇలా ఏవైతే ఉంటాయో వాటిలాగానే ఈ మంకీ పాక్స్ అన్నటువంటిది కూడా సో ర్యాబిట్స్ మైస్ స్క్విర్రల్స్ డాగ్స్ వీటి నుంచి కూడా ఇది రావచ్చు అనమాట ఇక్కడ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి మరి మంకీ పాక్స్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు అన్నటువంటివి కనపడతాయి అంటే మనకి చికెన్ పాక్స్ ఇలా ఉన్నప్పుడు ఏవైతే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో అలాంటివి అనమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ అన్నటువంటిది ఎక్కువ ఉండటం హెడ్ అన్నటువంటిది ఎక్కువ ఉండటం కళ్ళు తిరుగుతూ ఉండటం స్కిన్ మీద బొబ్బట్లు అన్నటువంటివి వస్తూ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి వల్నరబిలిటీ వచ్చేసరికి పది మందిలో ఒకరు మరణించే అవకాశం అన్నటువంటిది ఉంటుంది ఎలాంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా దీనికంటూ లేదు బట్ యాంటీ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని వీటికి యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక వ్యాక్సిన్ని డెవలప్ చేయటం జరిగింది సో ఆ నేపథ్యంలో రీసెంట్గా ఒక వ్యాక్సిన్ న్యూస్లో ఉంది అది ఏంటి ఎంవీఏబిఎన్ అన్నటువంటి వ్యాక్సిన్ ఏంటి ఎంవిఏబిఎన్ అంటే మాడిఫైడ్ వ్యాక్సినియా ఆంకారా బవేరియన్ నార్డిక్ అన్నటువంటిది వ్యాక్సిన్ని ఇది ఒక లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటి వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ని బలహీనం చేయటం ద్వారా అది వ్యాధిని కలిగించే స్థితిలో ఉండదనమాట సో స్మాల్ పాక్స్ మంకీ పాక్స్ వీటి ప్రివెన్షన్కి దీన్ని వాడచ్చు సో ఇది రెప్లికేట్ అవ్వలేదు సో దాని ద్వారా వ్యాధి అన్నటువంటిది సంక్రమించదు నెక్స్ట్ చూడండి మేము భారత్కి వ్యతిరేకం కాదు అన్నట్టుగా మాల్దీవుల అధ్యక్షుడు చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో మన భారతదేశానికి అలాగే మాల్దీవ్స్కి మధ్య రిలేషన్స్ అన్నటువంటివి ఎలా ఉన్నాయి అన్నటువంటిది మనం చూడాలి అంతేకాదు ఇక్కడ మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మయూజు వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చాయన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ సో మేజర్గా మనం ఇండియా మాల్దీవ్స్కి సంబంధించి చూస్తే గనక మనకేం ఇంపార్టెంట్ ఇండియన్ ఓషన్లో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటి దేశాలు ఇవి అంతేనా అంతేకాదు వజ్రాయణ బుద్ధిజం అన్నటువంటిది మాల్దీవ్స్లో బాగా ఎగ్జిస్ట్ అయింది నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి మన భారతదేశం మాల్దీవులకి చాలా ఇంపార్టెన్స్ని ఇస్తూ వస్తోంది అంతేకాకుండా ఎసెన్షియల్ సప్లైస్ని అందిస్తున్నాం ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో హైయర్ ఎడ్యుకేషన్ని మాల్దీవియన్ స్టూడెంట్స్కి అందిస్తూ ఉన్నాం డిజాస్టర్స్ వచ్చినప్పుడు అసిస్టెంట్స్ని అందిస్తూ ఉన్నాం అలాగే సెక్యూరిటీ పర్పసెస్ కోసం జాయింట్ ఎక్సర్సైజెస్ అన్నటువంటివి చేపడుతూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువైరన్ అన్నటువంటిది కావచ్చు అలానే దోస్తీ అన్నటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు అలానే ఏకత అన్నటువంటి ఎక్ససైజెస్ కావచ్చు ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనము ఏ దేశంతో మాల్దీవ్స్లో చేసుకుంటూ ఉన్నాం సో ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఛాలెంజెస్ ఏంటి అంటే కొత్తగా మొహమ్మద్ మొయిజు వచ్చిన తర్వాత ఇండియా అవుట్ అన్నటువంటి ఒక క్యాంపెయిన్ అంతకు ముందు నుంచి నడుస్తూ ఉండేది వచ్చిన తర్వాత దీనికి చాలా బలాన్ని చేకూర్చారనమాట ఎలాగా అంటే ఇండియన్ మిలిటరీ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మా దేశం వదిలి వెళ్ళిపోండి మీరు అన్నట్టుగా ఫేజెస్లో పంపించటం కావచ్చు అట్లానే టూరిజంకి సంబంధించి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీద కామెంట్స్ చేయటం అన్నటువంటిది కావచ్చు దాని తర్వాతే కదా మనకి లక్షద్వీప్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ ప్రమోషనల్ ఏవైతే విజిట్ చేశారో దాని తర్వాత మాల్దీవ్స్కి సంబంధించిన కొంతమంది మినిస్టర్స్ మోదీ మీద కొన్ని కామెంట్స్ వేయటం దాని తర్వాత వాళ్ళని ఆ పదవిలో నుంచి తీసేయటం ఇవన్నీ ఏవేవో జరిగాయి అట్లానే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది మాల్దీవ్స్ మీద పెరుగుతూ రావటం కావచ్చు అట్లానే హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం అనేసి ఒకటి రెండు దేశాల మధ్య ఉండింది హైడ్రోగ్రాఫిక్ సర్వే అగ్రిమెంట్ అనేసి మాల్దీవ్స్కి అలాగే మన భారతదేశానికి సో ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని మేము మళ్ళీ పొడిగించట్లేదు ఇక్కడతో ఆపేస్తున్నాం అన్నట్టుగా ప్రకటించటం అలాగే మిలిటరీ పర్సనల్స్ని వెళ్ళిపోవమనటం అలాగే టూరిజంకి సంబంధించి మోదీ మీద కామెంట్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే చాలా ఇష్యూస్ అన్నటువంటివి ఇప్పుడు అరైజ్ అవుతూ ఉన్నాయి రెండు దేశాల మధ్య అన్నటువంటిది గమనించవచ్చు నెక్స్ట్ చూడండి విశాఖ ఉక్కు ఏదైతే ఉందో ఈ విశాఖ ఉక్కును అమ్ముతాము అంటే ప్రైవేటైజేషన్ అన్నటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్కి చేస్తాము అన్నట్టుగా గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత చాలా నెగిటివిటీ అన్నటువంటిది వచ్చింది అవునా చాలా ఆందోళనలు చేయటం ఇవన్నీ జరిగాయి మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఏం చేసింది దీన్ని సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నట్టుగా చెప్పింది దాంతో స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది మనుగళ్ళలో ఉండటానికి అది చాలా దోహదపడుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి లండన్కి చెందినటువంటి ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ అయినటువంటి క్యూఎస్ అన్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన క్యూఎస్ గ్లోబల్ లిస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని విడుదల చేసింది మరి ప్రపంచంలోని యాభై ఎనిమిది దేశాలు మరియు భూభాగాల్లో అత్యుత్తమంగా ఉండే విద్యా సంస్థల యొక్క మూడు వందల నలభై ఎంబీఏ మరియు బిజినెస్ కోర్సుల ప్రమాణాలను విశ్లేషించిన తర్వాత ఈ ర్యాంకింగ్స్ని ఇచ్చారనమాట మరి ఇందులో అగ్రశ్రేణి వంద విద్యా సంస్థల్లో భారత్కి సంబంధించిన మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్కి అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి స్థానం అన్నటువంటిది లభించింది మరి ఆ మూడు ఐఐఎంలు ఏంటి అంటే ఐఐఎం బెంగళూరు ఐఐఎం అహ్మదాబాద్ అలాగే ఐఐఎం కోల్కతా నెక్స్ట్ చూడండి ఆస్ట్రేలియాకి చెందినటువంటి లోవీ సంస్థ విడుదల చేసినటువంటి ఏషియా పవర్ ఇండెక్స్ యొక్క వార్షిక జాబితాలో భారత్ మూడవ స్థానంలో ఉంది ఇండో పసిఫిక్ ప్రాంతంలో దేశాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్నటువంటి ఇరవై ఏడు దేశాలు మరియు ప్రాంతాలతో ఈ సూచీని రూపొందిస్తే అందులో అమెరికా తొలి స్థానంలో ఉంది చైనా రెండవ స్థానంలో భారత్ మూడవ స్థానంలో ఉన్నాయి మన దేశవ్యాప్తంగా ముప్పై ఐదేళ్లలోపు వయసులోనే విశేష ప్రతిభ చూపిస్తున్నటువంటి నూట యాభై మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాని హురూన్ అండర్ థర్టీ ఫైవ్ జాబితా పేరుతో రీసెంట్గా హురూన్ ఇండియా విడుదల చేసింది మరి ఇందులో రిలయన్స్ రీటైల్కి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈషా అంబానీ ఈమె అత్యంత తక్కువ వయసున్నటువంటి మహిళగా నిలిచారు అలాగే షేర్ చాట్ ప్రతినిధి అయినటువంటి అంకుష్ సచ్చిదేవ ఈయన అందరికంటే పిన్న వయస్సు అవ్వటంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారనమాట నెక్స్ట్ చూడండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి భారత వృద్ధి రేటు అంచనాని ఏడు శాతంగా కొనసాగిస్తున్నామన్నట్టుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నటువంటిది చెప్తోంది ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా మహమ్మద్ గాజీ జలాలి ఈయన ఎన్నికయ్యారు అంటే సిరియా న్యాయమూర్తుల నియామకం బదులు ఎన్నుకునేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి తొలి దేశంగా ఏది నిలిచింది అంటే మెక్సికో కుష్టు వ్యాధిని నిర్మూలించినటువంటి తొలి దేశంగా ఏ దేశాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది అంటే జోర్డాన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో ఏ రాష్ట్రంలో పన్నెండు నగరాలకి తాగునీటి సదుపాయం కల్పించటానికి ముఖ్యమంత్రి నగర్ ఉన్నియాన్ ప్రకల్ప్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని ప్రారంభించారు అంటే ఏ రాష్ట్రం త్రిపుర పూణే విమానాశ్రయాన్ని కొత్త పేరు పెట్టారు ఏమని పేరు పెట్టారు సంత్ తుకారాం విమానాశ్రయం అని చెప్పేసి ఏ రాష్ట్రంలోని ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్నటువంటి మహిళలకి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చే సుభద్రా యోజన పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడున మోదీ ప్రారంభించారు అంటే ఒడిషా ఏ దేశ శాస్త్రవేత్తల బృందం ఇటీవల మాల్ అనే ఒక కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టింది అంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు నెక్స్ట్ చూడండి ట్రామ్ అంటే రెండు బోగేలతో రోడ్డు మీద నడిచే రైలు బండి రవాణా సదుపాయాన్ని కోల్కతాలో నిలిపివేయనున్నట్టుగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చెప్పారు అయితే ట్రామ్ సర్వీస్ని ఎప్పుడు ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగున మరి రైతులకి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకి ఆర్థిక సహాయం అందించడానికి బానా కైహ్ అంటే హ్యాండ్ హోల్డింగ్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే మిజోరాం ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అందులో చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్